హలో ఫ్రెండ్స్ నేను మీ విజయపాలెం ఫ్రమ్ లిపునా స్పీక్స్ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన రహస్యంతో మీ ముందుకు వచ్చాను అందరికీ ముఖ్యంగా ముందు ఏంటంటే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు పదకొండు పన్నెండు తేదీలో మనం జన్మాష్టమి జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు ప్రకారం అయితే ఈరోజు మనకు రోహిణి నక్షత్రము అంతేకాకుండా అష్టమి తేదీ కూడా వచ్చింది ఇదే స్థితికి మన శ్రీకృష్ణ భగవాను జన్మించాడు కాబట్టి ఈరోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అయితే ఈరోజు మేము ముందుకు ఒక గొప్ప విషయంతో వచ్చాను అంటే శ్రీకృష్ణుడు నిర్యాణం ఎలా జరిగింది ఆ తదుపరి జరిగిన విషయాలు ఏంటి ఇంకా ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం మనందరి మధ్య ఉంది చాలామందికి తెలియకపోవచ్చు ఆ రహస్యం ఏంటి దాని గొప్పతనం ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను అయితే ముందుగా మనం ఏంటంటే శ్రీకృష్ణుడు నిర్యాణం ఎలా జరిగింది యాదవ్ కుల నాశనం ఎలా జరిగింది మహాభారతం తర్వాత ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎన్నో అద్భుతాలు సృష్టించడానికి అంతేకాకుండా భూమి మీద ఉన్న మొత్తము జనాభా అప్పటికి విపరీతంగా పెరిగిపోయిన ఇది కూడా తగ్గించడానికి జన్మించారు కాబట్టి ఇప్పుడు చూద్దాము ముందు ఏంటంటే మహాభారత సమయంలో మహాభారత సమయం ఎప్పుడు జరిగిన తెలిసింది శ్రీకృష్ణుడు జ ఇప్పుడు మనం జరుపుకుంటున్న శ్రీకృష్ణాష్టమి ఐదు వేల రెండు వందల నలభై ఏడవ జన్మదినం శ్రీకృష్ణుడిది ఆయన క్రీ అంటే ఎప్పుడు జన్మించారంటే మూడు వేల రెండు వందల నలభై ఏడు సంవత్సరాల క్రితం ఎప్పుడు ఈ క్రీస్తు పూర్వానికి మూడు వేల రెండు వందల నలభై ఏడు సంవత్సరాల క్రితం జన్మించారు అయితే మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఎలా అసలు యాదవ కుల నాశనానికి పథకం జరిగింది అనేది రచించారు అనేది చూద్దాము మహాభారత సమయంలో చివరిలో దుర్యోధనుడు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవి వచ్చి అతన్ని చూసి తల తలడిల్లిపోతుంది ఒక పుత్ర సుఖం ఎంత భయంకరంగా ఉంటుంది అనేటువంటిది అది చూసి ఇదంతా నువ్వు ఆపగలిగిన కూడా శ్రీకృష్ణుడు నువ్వు ఆపలేదు కాబట్టి నీకు కూడా కులనాశనం ఇలానే జరుగుతుంది మీ అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చనిపోతారు అని చెప్పి శాపం పెడుతుంది అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు అవునమ్మ యాదవుల్ని నాశనం చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు నువ్వు చెప్పినట్టే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వచ్చింది భూమి దగ్గర శ్రీకృష్ణుడు అవతరించిన విషయమే అందుకు కాబట్టి నువ్వు అన్నట్టే జరుగుతుంది అంటాడు ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకసారి సప్తర్షులు శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చినప్పుడు ద్వారకకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కొడుకున సాంబుడికి వాళ్ళు సప్తరుషులను ఆట పట్టించిన ఉద్దేశంతో యాదవులు ఒక స్త్రీ వేషం వేసి ఋషులను అడుగుతారు మీ అన్ని మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా ఈ ఈమెకి ఎవరు కొడతారు అబ్బాయా అమ్మాయా అని అడుగుతారు దాంతో వాళ్ళకి చాలా కోపం వచ్చేసి ఇలాంటి ఆడతారా మాతోటి అని చెప్పి మీకు కులనాశనం అయ్యేటువంటి ముసలం పుడుతుంది అని చెప్పి శపించి వెళ్ళిపోతారు వెంటనే చూసేసరికి ఆ బట్టల నుంచి ఒక చిన్న ఇనుప ముక్క లాంటిది కింద పడుతుంది వాళ్ళు భయపడిపోయి వెళ్ళి వెళ్ళి బలరాముడికి చెప్పగా బలరాముడు వెంటనే ఇది తీసుకెళ్ళి సముద్ర తీరం దగ్గర మొత్తం నూరేసి సముద్రంలో కలిపేసేయండి అని చెప్తాడు వాళ్ళు అలానే చేస్తారు చేస్తారు కానీ ఒక చిన్న ములికి మిగిలిపోతుంది దాన్ని కూడా సముద్రంలో పారేస్తారు ఆ ములికినేమో ఒక చేప మింగేస్తుంది ఈ అది ఒక మత్స్యకారుడు దొరకడము అది తీసుకొని అది అతను ఆ చేపను చంపినప్పుడు అది దొరికితే అది ఒక తన మిత్రుడైనటువంటి శబరుడికి ఒక అడవి మనిషికి ఇవ్వడము అంటే వేటగాడికి ఇవ్వడము అది ఎందుకంటే ఆ ములికి బాణానికి పెట్టుకునే అవ అవకాశం ఉంటుంది కదా అని ఇవ్వడము అతను పెట్టుకోవడం జరుగుతుంది ఇంకో పక్కన ఆ పొడి అంతా కూడా తీరాన్ని కొట్టుకుని వచ్చేసి రైలు భయంకరమైన రైలు దుబ్బ అంటే చాలా షార్ప్గా ఉండేటువంటి లాగా పెరగడం జరుగుతుంది ఈ రకంగా మొత్తం యాదవ కుల నాశనానికి శ్రీకృష్ణు నిర్యానానికి మొత్తం సంబంధించి అన్ని రకాల పథకాలు జరిగిపోయి ఉంటాయి ఆ తర్వాత కొన్ని రోజులకి ద్వారకులు అన్ని దుస్థకనాలు కనిపిస్తుండడం వల్ల శ్రీకృష్ణుడు ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి మగవాళ్ళందరినీ తీసుకొని ద్వారకకు దగ్గర ఉన్న ప్రభాస తీర్థానికి వెళ్తారు ఇది సరస్వతి నది హిందూసాగరంలో కలిసే చోటు అనమాట మనం ఇప్పుడు అరేబియా సముద్రం అంటున్నాం కానీ అది పశ్చిమ హిందూ సాగరం అంటారు దాన్ని హిందూ సాగరంలో కలిసే పవిత్రమైన చోటు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ ఉండడం వెంటనే వాళ్ళందరినీ విష్ణుమాయ ఆవరించడము వాళ్ళు ఒకళ్ళనొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు అక్కడ ఉన్న రెల్లు దుబ్బలు తీసుకొని ఒకళ్ళనొకరు పొడుచుకోవడం కూడా మొదలుపెట్టి చివరికి కృష్ణ బలరాముల మీద కూడా వెళ్ళడంతో తోటి వాళ్ళకి చిరత్తుకు వచ్చి వాళ్ళు అక్కడ తీసుకొని రెల్లు దుబ్బలు తీసుకొని మొత్తం అందరిని చంపేస్తారు ఒక ఒకసారి చుట్టూ చూసేసరికి మొత్తం యాదవులు అందరూ నాశనం అయిపోయి ఉంటారు వెంటనే బల బలరాముడు వెళ్ళి యోగా యోగాసనాలు వేసుకొని యోగ నిద్రలో తన యోగ సమాధికి వెళ్ళి తన శరీరాన్ని వదిలేసి ఆదిశేషుడులాగా వైకుంఠానికి చేరుకుంటాడు కృష్ణుడు ఇది కూడా చూసిన తర్వాత తనకు పూర్వజన్మలో తను చేసిన ఒక కర్మను అనుభవించాల్సి ఉందనే విషయాన్ని గుర్తుకు వచ్చి రాముడిలాగా తన చెట్టు చాటు నుంచి వాలిని చంపడము ఆ కర్మ ఇంకా అనుభవించాల్సి రావడము వచ్చి ఒక చెట్టు దగ్గర కుడికాలిని తన ఎడమకాల మీద పెట్టుకొని కూర్చుంటాడు ఎర్రటి పాదాన్ని చూసి దూరంగా ఉన్న శబరుడు ఏది ఆ ములికి దొరికిన శబరుడు తన బాణంతో ఆ పాదాన్ని గురిచేసి కొట్టగా ఏదో జంతువు అనుకొని అది దిగిపోయి కాల్లో పాదంలో దిగిపోయి రక్తం కారడం మొదలవుతుంది అక్కడ వచ్చిన శబరుడు చూసి దేవ అయ్యో దేవా నేను చాలా తప్పు చేశానని భయపడిపోతాడు ఏం పర్వాలేదు ఇదంతా కర్మ వల్లనే జరిగింది పూర్వజన్మలో నువ్వు వాలివి అయినా పర్వాలేదు నువ్వేంటంటే ముందు ముందు కలియుగంలో నాకు సంబంధించిన ఒక ఒక పదార్థానికి సంబంధించి నువ్వు తప్పనిసరిగా నువ్వు పూజలు నిర్వహిస్తూ ఉంటారు నువ్వు నీ తరతరాల వాళ్ళు పూజలు నిర్వహిస్తుంటాను అతనికి వరం ఇచ్చి పంపించేస్తాడు అప్పటికే కృష్ణుడి రథసారదైన దారకుడు అక్కడికి వచ్చి కృష్ణుడి పరిస్థితి చూసి కళనీళ్లు పెట్టుకోగానే చెబుతాడు కృష్ణుడు నువ్వు వెంటనే వెళ్ళు అర్జునుడిని పట్ అర్జునుడిని తీసుకురా ద్వారకలో ఇంకా మనం ఉండకూడదు నేను వెళ్ళిపోయిన వెంటనే సముద్రుడు ద్వారకను ముంచేస్తాడు విశ్వకర్మ మనకు ద్వారక నిర్మించి ఇచ్చినప్పుడు చెప్పిన విషయమే కదా కాబట్టి ద్వారకలో ఎవరు ఉండకండి స్త్రీలను అందరిని తీసుకొని వెళ్ళిపోమని చెప్పు అర్జునుడిని అని చెప్పి వెంటనే దారకుడు వెళ్ళి అర్జునుడిని తీసుకురావడం అర్జునుడు కూడా కలొనీలో పెట్టుకొని తర్వాత అప్పటికే దేహాన్ని చాలించిన శ్రీకృష్ణుడికి అగ్ని సంస్కారం చేయడము జరిగిపోతుంది అక్కడి నుంచి వాళ్ళు సముద్రంలో అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని స్త్రీలను తీసుకొని వెళ్ళిపోగా అక్కడ అగ్ని సంస్కారం జరిగిన చోట వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చిన భయంతో వచ్చిన శబరుడు అక్కడ ఏదో మెరుస్తున్న విషయము మెరుస్తున్న పదార్థం లాంటిది భయంకరంగా మెరుస్తున్న మెరుపు వస్తున్న నీలం రంగు పదార్థం లాంటిది చూసి అదేమి అని తీసుకోగానే ఆకాశం అని చెబుతుంది అనమాట వెంటనే దీన్ని సముద్రంలో ఈ కలిపేసేయి అని చెప్పేసి సముద్రంలో అక్కడ ఉన్న సముద్రంలో కలిపేయడం జరుగుతుంది తర్వాత ఏం జరిగింది అంటే ఆ సముద్రంలో కలపబడిన భస్మం కానివ్వండి లేకపోతే ఈ పదార్థం కానివ్వండి వెంటనే ద్వారక మొత్తం మునిగిపోవడము సముద్రంలో మునిగిపోవడం జరిగింది మనం చూస్తున్న చిత్రం అదే అయితే అక్కడి నుంచి సముద్రంలో కలపబడిన ఆ ఆ పదార్థము ఎక్కడైతే ద్వారక నుంచి మొదలుపెట్టి చివరికి అది తిరిగి తిరిగి వచ్చి సముద్రంలో కళింగ రాజ్యానికి వస్తుంది కళింగ అంటే ప్రస్తుతం ఒరిస్సా ఒరిస్సాలోని పూరి తీర్థానికి వచ్చి అక్కడ ఇసుక మేటలో కూరుకుపోతుంది ఈ ఇది ఈ కూరుకుపోయిన తర్వాత అప్పటికి పరిపాలిస్తున్న రాజు ఇంద్రజిమ్నుడు ఈయన ఎక్కడంటే అవంతి రాజ్యాన్ని పరిపాలించి అవంతి అంటే మహాభారత కాలంలో అవంతి ఈ తర్వాత తదుపరి కాలంలో అది రాజ్యం ఈ రాజ్యం నుంచి ఈయన గొప్ప విష్ణు భక్తుడు అనమాట ఈ ఇంద్రజిమున మహారాజుకి విష్ణు భగవానుడు కనిపించి నాకు సంబంధించిన ఒక పదార్థము నువ్వు తీసుకొని గుడి కట్టి పూజలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయనకి ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి అతనికి ఈ రకంగా సందేశం ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఈ ఇంద్రదమ్మిన మహారాజు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు ఏం దొరుకుతుందని కానీ అంతలోకి తను గుడిని కట్టడం మొదలు పెడతాడు జగన్నాథ ఆలయం అనమాట ఆ సముద్ర తీర ప్రాంతంలో అత్యద్భుతమైన ఆలయాన్ని కడతాడు ఆ ఆలయము ఆయన కట్టిన ఆలయం తర్వాత తరు తదుపరి ఏంటంటే చోళకంగా రాజు అనగభీమదేవుడు దాన్ని పునరుద్ధరించాడు అయితే దీనికి సంబంధించి గుడి కట్టిన కానీ ఆయనకి ఎంతో అసంతృప్తిగా ఉండేది ఎందుకంటే దాని లోపల పెట్టాల్సిన మూర్తి ఏది అనేది తెలియక అతనికి అసంతృప్తిగా అనమాట అందుకని తన దగ్గర ఉన్న పండితులందరినీ అన్ని వైపులకు పంపించడము అందులో విద్యాపతి అనేటువంటి అతను ఆ చుట్టుపక్కల ఉన్న అరణ్యాల్లోకి వెళ్ళడం వెతుకుతూ వెళ్ళడము ఎక్కడైనా దొరుకుతుందేమో మనం తీసుకు పెట్టాల్సిన భగవంతుని మూర్తిని వెళ్ళడము అక్కడ కొంతమంది శబరులను చూడడము ఆ శబరుల రాజు విశ్వావసు ఆయన ఆయన కూతుర్ని కలవడము తర్వాత అతను పండితుడని తెలుసుకొని అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడము ఇలా జరిగిపోతుంది విద్యాపతి ఈ పెళ్లి చేసుకొని ఇంకా అక్కడే వాళ్ళతోనే ఉండడంతో తన వచ్చిన కర్తవ్యాన్ని మర్చిపోతాడు అయితే ఒకసారి ఏమవుతుంది రోజు పొద్దున్నే ఎక్కడికో విశ్వాసు వెళ్తున్నాడు తెల్లవారుజామునే లేచి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అది రహస్యంగా ఉంది అనేటువంటి తన భార్యను అడుగుతాడు అది చెప్పకూడదు మా కుల రహస్యము ఎందుకంటే మేము మాకు అనాదిగా వస్తుంది శబరులకు ఒక దైవాన్ని పూజిస్తుంటాము అని చెప్పి ఆ దైవం నువ్వు చూసావా అంటే నేను చూడలేదు మా నాన్నగారు చూస్తారు మా నాన్నగారు తర్వాత తన పుత్రులు కానీ వాళ్ళు అని చూడాలి అది ఆ పరంపరలా కొనసాగాలి అంటే మనం మీ నాన్నకి పుత్రులు లేరు కాబట్టి నేనే కొడుకు అవుతాను అంటే అల్లుండి కాబట్టి నాకు చూపించండి అంటాడు ఈ విషయము ఆమె తన తండ్రికి చెప్పడము సరే అని చెప్పేసి అతని కళ్ళ గంతులు కట్టి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు అతను దారి నిండా కూడా ఆవాలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళి అక్కడ కొండ గుహలో చూసేసరికి ఒక అద్భుతమైన నీలమైన ప్రకాశంతో వెలిగిపోతున్న ఒక వజ్రం లాంటి విషయం పదార్థం కనిపిస్తుంది ఈ అద్భుతం ఇదే అనుకుంటాను నేను పెట్టాల్సింది నేను వచ్చిన పని అయిపోయింది ఈ దీన్నే తీసుకెళ్ళి మనము విగ్రహ రూపంలో చేయాలి అని చెప్పేసి విద్యాపతి వెంటనే నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు రెండు రోజుల తర్వాత అక్కడికి అప్పుడే మొలకల్లాగా వచ్చేస్తాయి అనమాట ఆవాలు ఆ ఆవాలను చూసుకుంటూ వెళ్ళి ఆ చెట్లు మొలిచిన దాంట్లో కొన్ని రోజుల తర్వాత వెళ్ళి ఒకరోజు చెప్పా పెట్టకుండా ఆ పదార్థాన్ని మొత్తం బట్టల్లో చుట్టేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు ఒక రకంగా దొంగతనమే అతనికి చేయడానికి ఏమాత్రం ఇష్టం ఉండదు కానీ రాజ్య ఆజ్ఞ ప్రకారం చేయాలి కదా అని చెప్పేసి అతను తీసుకెళ్ళిపోతాడు ఇది ఇది జరిగిన తర్వాత తల్లి నీ భర్త ఎంతటి పని చేశాడో చూడు అని చెప్పేసి చాలా బాధపడతారు అయితే ఇంతలో ఇంద్రది మహారాజుకి ఒక కళ కూడా వస్తుంది ఏంటంటే సముద్రంలో ఒక దొంగ కొట్టుకొస్తుంది ఇప్పుడు నీకు చేరబోయే బ్రహ్మ పదార్థాన్ని ఆ దొంగలోనే ప్రతిష్టపించి నువ్వు విగ్రహాలు చేయాల్సి ఉంటుంది అని సముద్రం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ దొంగని తీసుకురామని ఎంతమంది సైనికులు పంపించినా ఎంత ప్రయత్నం చేసినా అది కొంచెం కూడా కదలదు అప్పటికే విద్యాపతి వచ్చింటాడు కాబట్టి విద్యాపతి చాలా బాధగా ఉంటాడు ఏమైంది అంటే అంతా చెప్తాడు నేను దొంగతనం చేశాను అని చెప్పేసి మా వాళ్ళ దగ్గర నుంచే అప్పటికి అర్థమవుతుంది అతని విశ్వాసు గొప్ప భక్తుడు అతన్ని తీసుకొస్తే కానీ జరగదు అని చెప్పి ఆ గూడానికి వెళ్ళి విశ్వాసకు మొత్తం విషయం వివరించి ఇట్లా కృష్ణుడు విష్ణు భగవానుడు తనకి ఇచ్చిన ఆవేశం ప్రకారం చేస్తున్నా అని చెప్పి ఈ భగవంతుడు అందరికీ చేరాలని చెప్పి ఉద్దేశంతో చెప్తే అతను ఒప్పుకొని అతను వచ్చి చేయి వేయగానే చాలా సులువుగా దూదిపింజలాగా ఆ దుంగ సముద్రానికి చేరుకుంటుంది ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే దీన్ని ఎలా ప్రతిష్ఠేపించాలి ఎందులో ప్రతిష్టాపించాలి అంటే దీన్ని అప్పుడున్న శిల్పులు అప్పటికే భగవంతుడు చెప్పండి దొంగలో చేయాలి అని చెప్పేసి అయితే అప్పుడు దాన్ని చేయడానికి ఎవరికి సాధ్యం కాదనమాట అందరూ రాతితో చేసేవాళ్ళు దీనిలో ఎలా చేసి దీన్ని ఇట్లా పరిష్ఠేపించాలి అనే ఉద్దేశంతో అందరూ తర్జన భర్జన పడుతుంటే అప్పుడు ఒక శిల్పి ముసలి ఆయన వచ్చి నేను చేస్తాను ఈ కార్యక్రమం అని చెప్పి అయితే నాకు ఒక నియమం ఉంది నేను చేసేంతసేపు కూడా ఎవరు కూడా నన్ను పొరపాటున కూడా కలవకూడదు చూడకూడదు అని చెప్తాడు దాంతో వాళ్ళ ఒప్పుకొని మరి మీ తిండి ఎలాగ మీ ఆహార వ్యవహారాలు ఎలాగా అంటే అవన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పేసి తలుపులన్నీ బిగించేసి లోపల ఆయన చెక్కడం మొదలు పెడతారు ఎవరో కాదండి విశ్వకర్మ అనమాట ఈ విశ్వకర్మ ఎందుకంటే ఆ పదార్థం ఎంత గొప్పదో దానిది ఏంటో మనం తెలుసుకోబోతున్నాం అది మామూలుగా మనం ఎందుకు చేయలేము ఏమి చేయలేము అనేది తెలుసుకోబోతున్నాం అయితే కొన్ని రోజులకి ఉలి శబ్దం రావడము ఆగిపోతుంది ఆగిపోయేసరికి ఈ ఆమె ఇంద్రజిమ్న మహారాజు రాని లోపల మరి వృద్ధుడు ఎలా ఉన్నాడో ఏమో పాపం ఆహారం కూడా తీసుకోవట్లేదు కానీ తలుపు తెరిచి చూడడం జరుగుతుంది చూడంగానే అతను వెంటనే నేను నా నియమం తప్పారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి క్షణాల్లో మాయమైపోతాడు అప్పటికే సగం చెక్కిన చెక్కలతో చెక్కిన కృష్ణుడు బలభద్ర సుభద్రల విగ్రహాలు ఉన్నాయి అక్కడ అయ్యో ఇలా జరిగింది ఏంటి అనుకోగానే ఇంకా అప్పటికి వాళ్ళు సరే ఇది కూడా కృష్ణుడి ఉద్దేశం ప్రకారం ఏం జరిగింది అనుకుంటారు ఇంతకీ ఏమిటి ఎందుకు ఇలా చక్కెల్లో పెట్టాల్సి వస్తుంది అనేది చూసుకుంటే ఆ శ్రీకృష్ణుని ఏదైతే వాళ్ళు తెచ్చారో ఆ పదార్థం అది శ్రీకృష్ణుని హృదయం అనేది ఒక నమ్మకం అనమాట అది ఒక అనుధార్మిక పదార్థం అదే బ్రహ్మ పదార్థం అనమాట సృష్టి మూలమైన అంతమైన అదే ఆ బ్రహ్మ పదార్థం ఏంటి దాని దాని గొప్పదనం ఏంటి అని తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఇది దీ ఇది ఇది ఏ రకమైన దీని గొప్పతనం ఏంటి ఎందుకు దీన్ని ఇలా చెక్కల్లో పెట్టాల్సి వస్తుంది అనేది ముందు ముందు చూడబోతున్నాము మనము అయితే అప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి పన్నె పన్నెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథ ఆలయంలో వాళ్ళకి ఇది మార్చాల్సిన సమయం వస్తుందన్నమాట అది కూడా వాళ్ళకి ఇలానే ఈ రకంగానే స్వప్నంలోనే తెలుస్తుంది ఆ తెలిసిన సమయంలో వాళ్ళు మళ్ళా ఒక చెక్కని దుంగని తీసుకొని అది కూడా అంటే వేప చెక్క మాత్రమే ఆ దుంగని తీసుకొని దాన్ని దాంతో తయారు చేసి దాని లోపల మాత్రమే ఇది భద్రపరుస్తారు ఎందుకు ఆ రహస్యం ఏంటి మనం ఇప్పుడు చూడబోతున్నాం రెండు వేల పదిహేనులో క్రితం సంవత్సరం సార్ రెండు వేల పదిహేనులో జరిగింది ఇది కూడా అక్కడ చేస్తున్న రకరకాల పూజారులకి వాళ్ళకి స్వప్నంలో మాత్రం వస్తుంది ఈ దుంగ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఈ దుంగకి ముఖ్యంగా ఈ వేప చెట్టు ఈ వేప చెట్టుకు ముఖ్యంగా ఏంటంటే విష్ణువుకి సంబంధించిన చక్రము లేకపోతే శంఖము ఇలాంటి గుర్తులన్నీ ఉండాలి అవన్నీ గుర్తించిన తర్వాతనే ఆ చక్రం నుంచి మాత్రమే చూస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది అదే చక్రము కానివ్వండి శంకు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ చిహ్నాలు ఉన్న చెట్టును మాత్రమే తీసుకొని దానికి పూజలు చేసి చేస్తారు అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని మార్చే ముందు ఎవరు కూడా ఇంతవరకు చూడలేదు మార్చడానికి వెళ్ళేటువంటి నలుగురు కూడా కళ్ళకు గంతులు కట్టుకొని చేతులు మొత్తం బట్టలు కట్టుకొని అంటే ముట్టుకోవడానికి కూడా సాహసించారు ముట్టుకోవడం కూడా జరగదు అనమాట అంతేకాకుండా పూరి ఆలయం పూరి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మార్చే రోజున మార్చే రోజున మొత్తము ఎలక్ట్రిసిటీ తీసేయడం జరుగుతుంది ఎందుకు తీసేయడం జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం చిమ్మ చీకట్లో మాత్రమే అర్ధరాత్రి మాత్రమే చేస్తారు ఆ పూరి మొత్తం కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా లైట్లు వెలిగే అవకాశం ఉండదు ఎక్కడో తప్పితే సో ఎందుకు అనేది కూడా చూస్తాం ఇప్పుడు మనం చూస్తున్నది ఈ తంతు అనమాట రెండు వేల పదిహేనులో ఏ రకంగా వీళ్ళందరూ కూడా మొహానికి ముసుగులేసుకొని చేతులకి బట్టలు కట్టుకొని తీసుకొని వెళ్ళి బ్రహ్మ పదార్థాన్ని పాత పాత విగ్రహంలోంచి తీసి బయటికి తీసి పొరపాటును కూడా చూడకుండా బయటికి తీసి దాన్ని మరల కొత్త విగ్రహాల్లో పెట్టి మరుసటి రోజు పొద్దున అందరికీ ఆలయ ప్రవేశం ఇచ్చి అప్పుడు పూజలు నిర్వహిస్తారు అయితే ఇది ఏంటి ఈ బ్రహ్మ పదార్థం ఏంటి అనేది ఇప్పుడు మనము ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రహస్యం ఏంటి ఎందుకు ఎవరు చూడలేదు గంతులు కట్టుకోవడం చేతులు కట్టుకోవడం పూరి మొత్తం కూడా చిమ్మ చీకట్లు చేసేయడం ఈ చీకట్లో మాత్రమే ఎందుకు చేయాలి వెలుగులో ఎందుకు చేయకూడదు అనేటువంటిది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం ఇక్కడ మీరు చూస్తున్నది ఇదే ఆ బ్రహ్మ పదార్థం యొక్క దృశ్య రూపము ఎందుకు ఏంటిది అనేది అనే కనుక మనం చూస్తే ఎందుకు ఇలా చిమ్మ చీకటిలో చేయాలి చేతులు బట్టలు కట్టేసుకోవాలి ఎక్కడ కూడా వెలుగు అనేది ఉండకూడదు అర్ధరాత్రి మాత్రమే చేయాలి అనేటువంటి విషయాలు ఎవరు చూడలేదు కూడా ఇన్ని వేల సంవత్సరాలుగా ఎందుకు అనుకుంటే ఇది ఒక శ్రీకృష్ణుడి హృదయము ఒక అత్యంత గొప్ప న్యూక్లియర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అండి దీని న్యూక్లియర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ అంటే అనుధార్మిక పదార్థంతో కొట్టుకునే హృదయం ఇది ఏంటి అంటే ఇది ఎంతటి తన రేడియేషన్ని క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు మనము చూడబోతున్నాము అయితే దీని పొరపాటున కూడా వెలుగులోకి తీసుకొస్తే దీని శక్తి పెరిగిపోయి భయంకరంగా పెరిగిపోయి మొత్తం ప్రపంచ నాశనమే జరిగే అవకాశం ఉంది అందుకని ఎట్టు పరిస్థితుల్లోనూ దీని మీదకి వెలుగు పడకుండా చూస్తారు అర్ధరాత్రి చేయడము ఎవరు చూడకపోవడము చేతులకు అన్ని కట్టేసుకోవడము ఇలాంటివన్నీ జరగడం పొరపాటున కూడా వెలుగు అనేది పడిందా ఇది భయంకరమైన శక్తుల్ని వెలువరిచి మొత్తము ప్రపంచమే నాశనమయ్యే అవకాశం ఉంది ఇటువంటి గుండె కలిగిన శ్రీకృష్ణుడు ఇటువంటి గుండె కలిగిన శ్రీకృష్ణుడు అంటే ఆలోచించండి ఎట్లా మనము మామూలుగా మాట్లాడుకునేటువంటి రకరకాల విషయాల్లో ఏలియన్స్ అని చెప్పి ఇలా మాట్లాడుకుంటారు మనకు హిందూ సాంప్రదాయంలో హిందూ సనాతన ధర్మంలో ఏలియన్స్ అంటే ఎవరో కాదండి మనకు మనకు తెలిసి అందరూ కూడా ఈ దేవతామూర్తులందరూ కూడా ఎంతో హై సోఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ తోటి ఉన్నవాళ్ళు అలా శ్రీకృష్ణుడు గుండె కూడా ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్తో తయారై ఉంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అటు ఎంతటి గొప్ప టెక్నాలజీస్ తోటి వాళ్ళు వచ్చారన్నది అయితే ఇది ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలుగుతుంది అంటే ఇది కనుక ఒక అనుధార్మిక వార్హెడ్ అనుకుంటే ఒక అటామిక్ బాంబ్ అనుకుంటే దీని నుంచి వచ్చి వెలువడే శక్తి దీన్ని నుంచి వెలువ ఇటువంటి దాన్ని ఏమంటారు అంటే హై ఆల్టిట్యూడ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ సంబంధించిన పదార్థం అంటారు దీనిది ఎంతటి శక్తి ఉంటుంది అంటే గామా రేస్ని న్యూక్లియర్ రియాక్షన్స్ నుంచి దీని నుంచి వచ్చే ఈ పదార్థం నుంచి వచ్చేది గామా రేస్ని లోపలికి మన భూమి మీదకి చొరబడేట్టు చేసే అవకాశం ఉంటుంది దాని నుంచి దీని నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ కానివ్వండి ఎలక్ట్రో ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి దాన్ని దానికి చోదించి భయంకరమైన ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది ఇది తరంగాల రూపంలో భూమి అంతా ఆవరించే అవకాశం ఉంది అది కూడా ఏంటంటే సిమెట్రిక్గా ఉండదు ఒక పద్ధతి ప్రకారం ఉండదు సిమెట్రిక్గా ఉండి పెద్ద పెద్ద తరంగాల రూపంలో భూమిని మొత్తం ఆవరించేసే అవకాశం ఉంది ఈ ఈ ఎలక్ట్రాన్స్ వెరీ చాలా పెద్ద వెరీ లార్జ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎట్లా దీని యొక్క విధ్వంసం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది దీనికి వెలుగు కనుక తగిలితే అనుకుంటే కూడా ఇది ఒక ఖండాన్ని మొత్తం నాశనం చేసే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక నాలుగు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో కానీ ఒకవేళ అమెరికా దగ్గర మాత్రమే చేయగలగడం జరిగితే దీని శక్తి ఉత్పన్నమయ్యి అది మొత్తం అమెరికా ఖండాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసేసే అవకాశం ఉంటుంది ఏది ఒక్క భూమి మాత్రమే కాదు గాలి అలాగే సముద్ర జలాలను కూడా ఇంతటి భయంకరమైన శక్తిని వెదజల్లుతూ ఉంటుంది అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఇంత శక్తిని వెదజల్లుతుంది కానీ అది మనకు ఇంకా దీని శక్తి ఎంత ఉంది అనేది అంటే మనం ఎస్టిమేట్ వేసిన దాని ప్రకారం ఇంత శక్తి వెదజల్లే అవకాశం ఉంది కానీ మనకు తెలియని విషయం ఇంకెంత శక్తిని ఎందుకంటే మనము నమ్మేది బ్రహ్మ పదార్థం సృష్టికి మూలము దాని సృష్టికి మూలము దాని దానికి మూలమైన అంతమైన కానీ దీన్నించే ఈ శక్తి అంతా కూడా ఈ ఈ సృష్టి మొత్తం ఈ శక్తి అంతా కూడా పొందుతుంది దీన్నించే కాబట్టి ఈ శక్తి పెరుగుతుందో కూడా చెప్పలేము కానీ అందుకే దాన్ని చిమ్మ చీకటిలో చేతులకి కట్టేసుకొని కళ్ళు గంతలు కట్టుకొని పొరపాటున కూడా ముట్టుకోకుండా ఎవరు చూడకుండా చాలా జాగ్రత్తగా నలుగురు ఎప్పుడు కూడా పూరి జగన్నాథ ఆలయంలో పదిహేను నుంచి పన్నెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఈ ఈ విషయంగా ఆ ఒక్క శ్రీకృష్ణ హృదయాన్ని పాత నుంచి కొత్త విగ్రహం విగ్రహం అంటే మళ్ళీ చెక్కతో చేసింది చెప్పాను కదా దాంట్లో మాత్రమే చెక్కతో ఎందుకు పెడతారు అంటే ఆ రేడియేషన్ని అనుధార్మికతని ఆపుకోగలిగింది అదొకటి మాత్రమే వేరే ఎటువంటి రాయి అయినా వేరే ఎటువంటి పదార్థాలైనా సర్వనాశనం అయిపోయింది దాన్ని ఆపగలిగింది దాని శక్తి మాత్రం పన్నెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కాబట్టి మళ్ళీ కొత్త దాంట్లోకి పరివర్తనం చేయాలి దీన్నే బ్రహ్మ పదార్థ పరివర్తనం అని కూడా అంటారు ఇక్కడే కొత్త తోటి సృష్టిస్తారు అందుకనే ఇది ఈ రకంగా మధ్యలో ఆగిపోయిన విధంగానే మనకు ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా జగన్నాథ ఆలయంలో కృష్ణుని విగ్రహము మనకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది అన్ని విగ్రహాల కాకుండా చాలా పెద్దదిగా ఉండడము చెక్కతో చేసి ఉండడము అలాగే చెక్కతో మాత్రమే చేయడము దీని లోపల పెట్టడము ఆ యొక్క బ్రహ్మ పదార్థాన్ని శ్రీకృష్ణుని హృదయాన్ని అందులో భద్రపరచడం జరుగుతుంది ఇది శ్రీకృష్ణుని హృదయ రహస్యం అండి ఈ రకంగా జగన్నాథ స్వామి దగ్గర ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడి హృదయము మనతో పాటే ఉంది దాని యొక్క శక్తి ఆనందం దాన్ని అందుకనే దాన్ని ఎట్టి పరిస్థితులను వెలుగు ప్రసరించనీయకుండానే మనము దీన్ని కొత్త కళేబరంలోకి శ్రీకృష్ణుని హృదయాన్ని మారుస్తూ ఉంటాము మీ అందరికీ కూడా ఈ విషయము ఉపయోగపడుతుంది తెలుసుకున్నారని అనుకుంటున్నాను అదే రకంగా పూరిలో చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా ఉన్నాయి అంటే మన లాజిక్కి అందని విషయాలు కూడా జరుగుతుంటాయి అది ఇంకొక వీడియోలో చూద్దాము ఎటువంటి విషయాలు ఉన్నాయనేటువంటిది నేను మీ విజయపాల్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా షేర్ చేయండి నిపుణా స్పీక్స్